నిమ్మగడ్డకు హైకోర్టులో ఒకే రోజు డబుల్ షాక్ విచక్షణ పేరుతో ఎడా ఆదేశాలు జారీ చేస్తున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఒకే రోజు రెండు భారీ షాక్లు తగిలాయి ఆయన జారీ చేసిన రెండు కీలక ఆదేశాలకు హైకోర్టు ఒకేసారి బ్రేక్ లేచింది ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో గతంలో నామినేషన్లు వేయలేని వారికి అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంతో పాటు వార్డు వాలంటీర్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలన్న ఎస్ఎస్సి నిర్ణయాలను హైకోర్టు బుధవారం పక్కన పెట్టింది ఈ మేరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది ఈ రెండు ఆదేశాలు రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వానికి భారీ ఓరట ఇచ్చేలా ఉన్నాయి ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలి రోజుకో మలుపు తిరుగుతోంది ఈ ఎన్నికల్లో గతంలో నామినేషన్లు వేయలేని వారికి మరోసారి నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది గతంలో అధికార పార్టీ బలవంతంగా నామినేషన్లను ఎన్నికల కమిషన్ తిరిగి సృష్టిస్తోంది దీంతో వైసీపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నామినేషన్ల విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది అలాగే వార్డు వాలంటీర్ల మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఆదేశాలపై ప్రభుత్వం దాఖలు చేసిన మరో పిటిషన్ పైన హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది మున్సిపల్ ఎన్నికల్లో గతంలో నామినేషన్లు దాఖలు చేయలేని వారు బలవంతంగా ఉపసంహరణ జరిగిన చోట్ల అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు ఎన్నికల కమిషన్ విశేష అధికారాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు కానీ దీన్ని హైకోర్టులో కొందరు సవాల్ చేశారు కేసు విచారణ జరిపిన హైకోర్టు నామినేషన్ల స్వీకరణ కుదరదంటూ ఆదేశాలు ఇచ్చింది చిత్తూరు జిల్లాలో అరుగురు పొంగనూరులో ముగ్గురు కడప జిల్లా రాయచోటిలో ఇద్దరిని తిరిగి నామినేషన్ వేసేందుకు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అవకాశం కల్పించారు అయితే ఈ ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగా నామినేషన్లు వేసేందుకు అనుమతించవద్దని తీర్పులో పేర్కొంది ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వాలంటీర్లు తమ మొబైల్ ఫోన్లతో వైసీపీ అభ్యర్థులకు సహకరిస్తున్నారంటూ ఎస్ఎస్సి ఫిర్యాదులు వెళ్లాయి ఈ ఫిర్యాదులపై స్పందించిన నిమ్మగడ్డ రమేష్ వాలంటీర్లు తమ ఫోన్లను ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు కానీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని హైకోర్టులో వాదించింది దీంతో హైకోర్టు ప్రభుత్వ వాదనపై సానుకూలంగా స్పందించింది నిమ్మగడ్డ రమేష్ నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఉపసంహరించిన నామినేషన్లను తిరిగి అనుమతించే విషయంతో పాటు వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం విషయంలోనూ హైకోర్టు ఆదేశాలు వైసీపీ భారీ సర్కారుచ్చాయి ఈ రెండు అంశాలలో ఇప్పటికే ఎస్సీసీ నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం హైకోర్టులో సమర్థంగా తమ వాదన వినిపించగలిగింది దీంతో హైకోర్టు కూడా ఎస్సీసీ ఆదేశాలను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది మున్సిపల్ ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల ప్రభావం వైసీపీకి సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు